వస్తున్నాడు యేసుదేవుడు అమ్మ, విడలి వస్తున్నాడు యేసుదేవుడు అమ్మ. అత్యంత పురాతనమైన చర్చ్ దగ్గర ఉన్నాం. ఏషియాలో బిగ్గెస్ట్ చర్చ్ ఇది. వో విలేజెస్కు స్వాగతం. మనం మంత్రాలయం ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మరొక ఎపిసోడ్కి సన్నాహాలు చేస్తున్నాం. ఇది డిసెంబర్ నెల. డిసెంబర్ నెలలో ముఖ్యమైన పండగ క్రిస్మస్. క్రిస్మస్ అనగానే మన దృష్టి చర్చిలపైన పడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక అతిపెద్ద చర్చ్కు ప్రసిద్ధి చెందిన పట్టణం మెదక్. మనం ఈరోజు మెదక్ పట్టణానికి ప్రయాణం చేస్తున్నాం. మెదక్ పట్టణంలో గల చర్చ్ గురించి, దాని ప్రాముఖ్యత గురించి, ఆ పట్టణంలో కొన్ని చూడాల్సిన ప్రదేశాలు, ఇవన్నీ వివరాలు మనం తెలుసుకుందాం. మార్నింగ్ 6:30 అవుతుంది. రోడ్లు చూడండి, చాలా ఫాగీ వెదర్ ఉంది. పొగ మంచు ఎంత బాగా ఉందంటే మనం ఏదో కాశ్మీరు శీతల ప్రదేశాల్లో ఉన్నట్టుగా ఉంది. అది మెదక్ పోయే మార్గ మధ్యమంలో సీన్. మిత్రులారా, మనం ఇప్పుడు మార్గ మధ్యంలో ఈ పక్కన ఒక బోర్డు చూసాం, అశ్రు నివాలి అని. నార్మల్గా ఒక రాజకీయ నాయకుడు దుర్ఘటనకు గురై చనిపోయినప్పుడు ఇలాంటివి పెట్టి శ్రద్ధాంజలి ఘటించడం పరిపాటి మనం చాలా చూస్తాం. అదే దేశానికి ప్రాణాలు అర్పించిన సైనికుడు చనిపోయినప్పుడు మనం అలాంటివి చేసిన సంఘటనలు చాలా అరుదు. అయితే ఇటీవలే బిపిన్ రావత్ గారు, ఒక భారతదేశం గర్వించదగ్గ సైనికుడు, హెలికాప్టర్లో దుర్ఘటనకు గురై 14 మందితో పాటు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆయనకు నివాళి అర్పించడానికి ఇక్కడ ఒక కూడలిలో ఒక ఫ్లెక్సీ పెట్టి వారి దేశభక్తిని చాటడం ఎంతో ముదావహం. అది కూడా ఒక చిన్న మారుమూల గ్రామంలో. మనం ఈరోజు బట్టి దగ్గరికి వచ్చాము. ఇక్కడ పేలాలు, దాన్ని మురుమురాలు అంటాం, లేదా బొంగురు పేలాలు అంటారు. అట్లాగే అటుకులు, బఠానీలు, మక్కట్కులు, తర్వాత కార్న్ఫ్లేక్స్, ఇలాంటివన్నీ ఇక్కడ సాబ్దానా పేలాలు, ఇవన్నీ తయారు చేస్తారు. బట్టిలో తయారు చేస్తారు. అవి ఎలా తయారు చేస్తారో మనం చూద్దాం. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఈ బట్టి, బట్టిలో కొన్ని చిరు ధాన్యాలు తయారు చేస్తారు. అటుకులని, మక్కట్కులని,
ఇలా ఎన్నో రకాల చిరుతిండ్లు ఇక్కడ దొరుకుతాయి. అది మెదక్కి ఫేమస్. అందువల్ల ఈ బట్టి ఎలా ఉంటుంది, దాంట్లో ఎలా తయారు చేస్తారో దాన్ని చూపించడం జరిగింది. మెదక్లో నాకు నేను ఒక కొత్త పద్ధతిని చూశాను. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చెత్త కలెక్షన్ కోసం ఒక వినూత్న పద్ధతిని అవలంబిస్తున్నారు. ఒక రికార్డు మెసేజెస్ ద్వారా ప్లే చేస్తూ గల్లీ గల్లీకి వెళ్ళి చెత్తను సేకరిస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, మీరు చూడండి. ఈ పద్ధతి మెదక్లో ఉన్న వారికి కామన్ అనిపించవచ్చు, కానీ ఇతర పట్టణాల్లో ఉన్న వారికి కొంచెం కొత్తగా ఉంటుంది, కాబట్టి దీన్ని చూపించడం జరిగింది. మనం ఈరోజు మెదక్లో అత్యంత పురాతనమైన చర్చ్ దగ్గర ఉన్నాం. ఈ మెదక్ చర్చ్కి దాదాపు ఆల్మోస్ట్ 100 సంవత్సరాల పైచిలుకు చరిత్ర ఉంది. 1914 నుంచి 24 వరకు దీని నిర్మాణం చేపట్టబడి 1924 డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ రోజు ఇది ప్రారంభించడం జరిగింది. ఈ మెదక్ పట్టణానికి క్రిస్టియానిటీ సుమారు 1879వ శతాబ్దంలో వచ్చింది. ఈ చర్చు భారతదేశంలో ఉన్న ముఖ్యమైన చర్చిల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. క్రిస్మస్ రోజు చాలా వేడుకగా ఉంటుంది. దీనికి సంబంధించిన కొంచెం సమాచారం సేకరించడం కోసం మనం వీరితో మాట్లాడదాం. సార్, మీ పేరండి? నా పేరు ఫ్రాంక్ జాన్సన్ అండి, ఎన్ ఫ్రాంక్ జాన్సన్. నేను రిటైర్డ్ ఎక్సైజ్ సిఐ, ఓకే, మెదక్ డిస్ట్రిక్ట్ అండి. అయితే ఈ యొక్క కెథీడ్రల్, ఇది చర్చ్ కదండి, ఇది కెథీడ్రల్, సిఎస్ఐ కెథీడ్రల్, ఓకే, మెదక్. అయితే దీని హిస్టరీ ఏంటంటే, మరి పాస్నెట్, సిడబ్ల్యూ పాస్నెట్ గారు, ఆయన అతి చిన్న వయసులో ఆయన ఒక మరి మిషనరీగా ఇక్కడ ఇండియాకి రావడం జరిగింది. లండన్ నుంచి బొల్లారం మిలిటరీ వారికి ఆయన సేవను జరిగించడానికి కొరకు నిర్ణయింపబడి ఆయన అక్కడికి రావడం జరిగింది. ఆయనకు స్వప్నంలో ఈ స్థలం ఆయనకు కనబడింది. మరి ఈ స్థలానికి రావడానికి మరి అప్పుడు నిజాం డైనాసిటీలో ఉన్నాం గనక నిజాం యొద్ద పర్మిషన్ తీసుకొని మాత్రమే రావాల్సినటువంటి పరిస్థితి. అయితే ఆయన అక్కడ పర్మిషన్ తీసుకున్న తర్వాత మెదక్ రావడం జరిగింది. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఇదంతా చాలా వెనుకబడినటువంటి గ్రామం, ప్లేగ్ అనే వ్యాధితో. ఇప్పుడు ఏదైతే మనము కరోనా అని అంటున్నామో, ఈ 100 సంవత్సరాల క్రితం ప్లేగ్ ద్వారా ప్రజలందరూ చనిపోతా ఉన్నారు. ప్లేగ్ ని అప్పుడు మన ప్రజలు గత్తరా అనేవాళ్ళు. మరి ఆ టైంలో ఆహారం లేనటువంటి స్థితిలో ఈ భూమిలో ఉన్నటువంటి మట్టిని దాదాపుగా 7 పొరలు తీసినప్పుడు ఆ 7 పొరలు ఉన్నటువంటి మట్టి తీసి దాన్ని బాగా పిసికి ఇప్పుడు రొట్టె ఎట్లా చేస్తామో ఆ చపాతీ లాగా చేసి తింటున్నటువంటి సమయంలో ఆయన ఇక్కడికి రావడం జరిగింది. అది చూసి ప్రజలందరూ ఇట్లా అవుతున్నారని చెప్పేసి వెంటనే ఆయన మరి లండన్కి వాళ్ళ కుటుంబీకులకు తెలిపి అక్కడ నుంచి మెడిసిన్ తెప్పించడం జరిగింది. ఓకే, ఇక్కడ మెడిసిన్ దొరుకుతుందని ప్రజలందరూ ఇక్కడికి రావడం వచ్చింది జరిగింది. ప్రజలు వస్తే వారికి తిండి లేదు, మరి ఏం చేయాలని చెప్పేసి దేవునితో ఆయన విన్నవించుకుంటూ దేవునితో ప్రార్థిస్తూ ఆయన ఉన్న సమయంలో ఆయనకి
దేవుడి దర్శనం ద్వారా ఇదిగో నా నామమున చక్కని ఆలయాన్ని మీరు నిర్మించండి, నేను మీకు సహకరిస్తానని దేవుడి ద్వారా ఆయన మాటను పొందుకొని ఇది కొనడానికి మరి నిజాంతో మాట్లాడడం, మరి ఆయన సొంతగా ఆయన సొంత డబ్బులతో ఇది కొని ఈ ఆలయాన్ని మరి 1914 నుంచి 1924 వరకు కట్టడం జరిగింది. అయితే ఫుడ్ ఫర్ వర్క్ కింద మాత్రమే ఈ ఆలయాన్ని ఆయన నిర్మించడం జరిగింది. 10 సంవత్సరాలు మరి దీన్ని నిర్మించి 1924 సంవత్సరం మరి క్రిస్మస్ డే 25th రోజు మరి ఇది డెడికేట్ చేయడం జరిగింది. సో ఇది ఒక గుట్ట ఉండే, ఈ గుట్ట మీద వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని దర్శనం ద్వారా ఆయన ఇక్కడనే చర్చి కట్టడం జరిగింది. సో ఈ చర్చి ప్రత్యేకత ఏంటంటే ఈ ఏషియాలో బిగ్గెస్ట్ చర్చ్ ఇది. ఈ చర్చి కట్టిన టైంలో ప్రపంచంలో 3rd biggest చర్చ్ ఇది. సో ఇప్పుడు చాలా చర్చెస్ అయినాయి. సో ఈ చర్చి హైట్ 175 ఫీట్. సో యాక్చువల్లీ ఇది 200 ఫీట్కు ప్లాన్ చేసిండ్రు, కాకపోతే 175 ఫీటే కట్టిండ్రు. ఎందుకంటే అప్పట్లో నిజాం సర్కార్ పర్మిషన్ ఇవ్వలేదు, ఎందుకంటే చార్మినార్ కంటే ఎక్కువ హైట్ అవుతుందని చెప్పి. ఇది 100 అడుగుల పొడవు, 200 అడుగుల వెడల్పు ఉంటుంది. ప్రతిదీ కూడా ఇంపోర్ట్ చేసుకొని కట్టడం జరిగింది. ఇందులో ముఖ్యమైన ఏమంటే స్టెయిన్ గ్లాస్. స్టెయిన్ గ్లాస్ ఏంటంటే సెల్ఫ్ లైటింగ్, వెలుగు డే టైంలోనే కనిపిస్తుంది, నైట్ టైంలో కనబడదు. ఆ స్టెయిన్ గ్లాస్ అనేది అన్ని చిన్న చిన్న పీసెస్ లెడ్తో అటాచ్ చేసి ఉంటాయి. అవి అవి అన్నీ కూడా ఫ్రాంక్ ఓ సాలిస్బరీ అనే అతను ఇంగ్లాండ్ నుండి తయారు చేసి పంపించడం జరిగింది. దాని తర్వాత కింద ఉన్న టైల్స్ కూడా అన్ని ఇంగ్లాండ్ నుండి తేవడం జరిగింది. 5 కలర్స్ ఉంటాయి అవి. వాటి ప్రత్యేకత ఏంటంటే మనం నడుస్తుంటే శబ్దం రాదు, మామూలుగా ఫుట్ ట్యాపింగ్ సౌండ్ వస్తుంది, దీనికి ఆ ఫుట్ ట్యాపింగ్ సౌండ్ రాదు. సో అది ఇంకొకటి ఏంటంటే పైన రూఫ్ అంతా కూడా ఎకో ప్రూఫ్ చేశారనమాట, రీసౌండ్ రాదు. రోజుకు దాదాపు 1500 వరకు వస్తారు, సండేస్లో అయితే ఒక 15-20,000 వస్తారు. ఇక్కడికి వచ్చే దాంట్లో 90% నాన్ క్రిస్టియన్స్ ఉంటారు. వాళ్ళకు ఒక నమ్మకం, ఆ నమ్మకంతో వచ్చి ప్రార్థన చేసుకుంటారు వాళ్ళు. వాళ్ళ ఏదైతే ప్రార్థన అడుగుతుందో అది పొందుకుంటారు వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇంకొకరు చెప్తారు, మేము వాళ్ళని దగ్గరికి పోయినాం ఇట్లా అయింది మాకు, ఏదైతే మనం అడుగుతాం దేవుడు అది ఇస్తాడని వాళ్ళ నమ్మకం, దాన్ని బట్టి వస్తూ ఉంటారు చాలామంది. వస్తున్నాడు యేసు దేవుడు అమ్మ, విడలి వస్తున్నాడు యేసు దేవుడు అమ్మ. మీకు చూపు టోటలీ బ్లైండ్ సార్? ఓకే. చూపు ఏమన్నా చదువుకున్నారా? ఇప్పుడు ప్రస్తుతం డిగ్రీ చేస్తున్నా సార్. ఓకే. డిగ్రీ చేసుకుంటూ ఈ ఉపాధి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటా సార్. ఓకే. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇచ్చేస్తున్నారు సార్? ఒక 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళు? ఇక మీరు ఇలాగే కంటిన్యూ అవుతారా సార్? ప్రస్తుతానికైతే ఇలాగే కంటిన్యూగా అనుకుంటున్నా సార్. ఒకటి ఒకవేళ దేవుని కృప అయితే చదువుతున్నా సార్, డిగ్రీ చేస్తున్నాం, మాకు కొన్ని పోస్టులు ఇస్తారు. మీకు జీవనోద్ధారం ఏంటి? ఇదేమేం సార్? ఇదేమేం సార్? మీరు ఎవ్రీడే వస్తారు ఇక్కడికి? ఎవ్రీడే ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు? అవును సార్. ఏమైనా సంపాదించుకోగలుగుతున్నారా లేదా? సార్ దేవుని దయ వల్ల దొరుకుతా సార్. క్రీస్తేశుడా నిరాకాయే క్షణమో ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ అయి ఉండి ఇంత అద్భుతంగా పాడడం చాలా చాలా బాగుంది. మతాలు వేరైనా ఎంత అద్భుతంగా ఆనందించగలిగామంటే మీ లోపల చాలా టాలెంట్ ఉంది. మిత్రులారా, ఈ వీడియోని చూస్తున్నవారు
జీవరత్నం గారి టాలెంట్ను మీరు గమనించాలి, పరిశీలించాలి, అబ్జర్వ్ చేయండి. ఈయన మెదక్ చర్చ్ దగ్గర, చర్చి గేట్ దగ్గర కూర్చొని రోజు పాటలు పాడుతూ తన జీవనోపాధిని సంపాదించుకుంటున్నాడు. ఆయన సుమారు 35 సంవత్సరాల వయసు, పెళ్ళైంది, ఒక కూతురు ఉంది. ఆయనకు ఆధారం అంటూ ఏం లేదు. ఈ చర్చి వాళ్ళు మాత్రమే ఆయన ఆదుకొని ఆయనను ఒక ఇంటివాడిని చేసి, ఆయనకు పెళ్లి చేసి, ఆయనకు ఇల్లు ఇచ్చి ఒక ఆదరు చూపించారు. ఈరోజు ఆయన జీవనోపాధి కోసం ఇలా యేసుక్రీస్తు పైన పాటలు పాడుతూ తను జీవనోపాధిని సంపాదిస్తున్నాడు. చాలా అద్భుతంగా పాడుతున్నారు, మీరు ఆ పాట విన్నారు. సుమారు 100కు పైచిలుకు పాటలు పాడగలుగుతాడు. అంటే ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ అయినప్పటికీ కూడా తన కాళ్ళ మీద తాను నిలబడే ప్రయత్నం చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో అమోఘంగా ఉంది. ఈ వీడియో చూస్తున్న వారు, మీరు జీవరత్నం గారికి ఏదైనా ప్రోత్సాహం ఇవ్వాలనుకుంటే ఆయనను మీరు సంప్రదించవచ్చు. నేను స్క్రీన్ మీద ఆయన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. నేను మీరు పర్సనల్గా ఆయనను కలవాలనుకుంటే మెదక్లో ఉన్న ఈ చర్చ్ దగ్గరే ఉంటారు. ఆయన ఎవరి దగ్గర ఎవరిని అడిగినా ఆయన గురించి చెప్తారు. మీరు ఆయనకు పాడే అవకాశాలు ఏమన్నా ఇవ్వండి, లేదా ఆయనకున్న పాటలో ఉన్న ప్రావీణ్యతను మీరు ప్రోత్సాహం ఇవ్వండి. అద్భుతంగా పాడగలుగుతారు. మీరే ఒక ఆడియో ఇండస్ట్రీలో ఉన్నట్టయితే ఆయన మీద ఏమన్నా ఒక ఆడియో రికార్డింగ్ చేయించి 10 మందికి ఆయన పాటల్ని పంచే ప్రయత్నం చేయండి. ఆయన స్వతహాగా ఏమీ ఆర్జించట్లేదు. నేను ఇక్కడ ఈ చర్చిని చూడడానికి వచ్చి, ఈ వ విలేజెస్ బృందం ఈ చర్చిని చూడడానికి వచ్చి, ఆయన పాట పాడిన పాటల ఆ విధానాన్ని ముగ్ధుడై నేను ఆయన తరఫున మీకు అప్పీల్ చేస్తున్నాను. నిజంగా ప్రతిభా పాటవాళ్ళు ఎవరికున్నా సరే మనం ప్రోత్సహించాలి. ముఖ్యంగా ఆయన అంధుడై ఉండి కూడా ఎవరిని ఎలాంటిది అర్జించకుండా తన కాళ్ళ మీద తను నిలబడుతూ ఆయన పాటలతో అందరినీ మెప్పిస్తూ రంజింప చేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని మీరందరూ ప్రోత్సహిస్తారని, ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా మిత్రులారా, నా వెనుకనే ఈ కేథడ్రల్ మెదక్ చర్చ్ ఎంత అందంగా క్రిస్మస్కి ముస్తాబైందో. ఈరోజు ఇక్కడ ఈ అరేంజ్మెంట్స్ ఏ విధంగా చేస్తున్నారో కెమెరాలో బంధించడానికి మేము రావడం జరిగింది. చాలా బాగా అందంగా దీన్ని ముస్తాబ్ చేశారు. అండ్ క్రిస్మస్కి భక్తులను ఆహ్వానించడానికి సర్వసిద్ధంగా ఉంది చర్చ్. మీరు చూస్తున్నది మెదక్లో ఒక చిన్న లాడ్జు, డ్రీమ్ లాడ్జ్ అని. ఈ లాడ్జ్కి నిన్న రాత్రి మేము రావడం జరిగింది. వా విలేజెస్ ఛానల్లో ఒక 50-60 వీడియోలు ఉన్నాయి. మేము ఏ వ్లాగ్ చేయడానికి కూడా ఎంత శ్రమించలేదు. దాదాపు ఇది 3వ సారో 4వ సారో రావడం ఇక్కడికి. మొదట ఒక 15 రోజుల క్రితం ఫ్యామిలీ ఫంక్షన్ ఉండడంతో ఫ్యామిలీతో రావడం జరిగింది. ఆ రోజే క్రిస్మస్ సందర్భంగా ఒక మెదక్ చర్చిపై వీడియో చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఆ రోజు కొంతవరకు షూట్ చేయగలిగాం, బట్ అనువాది కారణాల వల్ల దాన్ని మొత్తం కంప్లీట్ చేయలేకపోయాం. మనం ఇక్కడ ఉండడానికి వసతులు సరిగా లేవు. ఎందుకోసం అంటే మిగతా పట్టణాల లాగా మంచి స్టేయింగ్ ఫెసిలిటీస్ లేవు మెదక్లో. ఓ 2-3 చిన్న చిన్న లాడ్జెస్ ఉన్నాయి. ఒక తెలిసిన వ్యక్తి బంధువు, దూర బంధువు ద్వారా ఈ లాడ్జ్ని కనుక్కొని మేము రావాలని
అనుకున్నాం. ఇక్కడికి వచ్చాం, ప్లేస్ పర్వాలేదు అనిపించింది. ఈరోజు దినమంతా సాయంత్రం వరకు మెదక్ సంబంధించిన చర్చ్ కానీ, పట్టణానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు కానీ, నైబరింగ్లో ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న చూడవలసిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయంటే వాటిని కూడా మనం కవర్ చేస్తాం. गुजर जाना అక్కడ మనం చూస్తే ఒక మహిళ అయితే వృద్ధురాలు, కాళ్ళు లేవు, తన బిచ్చమడుకోవడానికి రికార్డెడ్ మెసేజ్ పెట్టుకొని ఇచ్చేస్తుంది. పది సంవత్సరాలు చూస్తున్నాం, వస్తున్నా అడిగేవాళ్ళు చూపించాడు మీ చిలకని ఎన్ని సంవత్సరాలుగా చెప్తున్నావు తిరుపతి వచ్చిన? నేను 50 సంవత్సరాలు అయింది, 50 సంవత్సరాలు చెప్తుంది. ఈ 50 సంవత్సరాలు ఎంత ఎంతమంది చెప్పారు జోషం? ఎంత లెక్క వస్తుంది లెక్క? మీ జోషం ఎక్కడన్నా వేరే వాళ్ళతో చెప్పించుకున్నారా? చెప్పుకున్నాం. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఇక్కడ మెదక్లో చూస్తే కేవలం హిందువులే, క్రిస్టియన్సే కాదు, హిందువులు, ముస్లింస్ చాలామంది వస్తున్నారు. టెంకాయలు కొడుతున్నారు, క్యాండిల్స్ ముట్టిస్తున్నారు. ఇక్కడ ముస్లిం మహిళలు బ్యాంగిల్స్ అమ్ముతున్నారు. అలాగే మనం ఇక్కడ చూసినట్టయితే చాలా మురుమురాల షాప్స్ ఉన్నాయి, స్వీట్ షాప్స్ ఉన్నాయి. దాదాపు పరిసర జిల్లాల నుంచి ఒక 300-400 మంది వ్యాపారస్తులు ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకుని రాత్రి ఇక్కడే పడుకొని వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఇలా స్టాల్స్ ఎన్ని ఉంటాయి సార్ ఇక్కడ? ఇంచుమించు దరిదాపులో ఒక 5,000 to 6,000 ఉంటాయి స్టాల్స్. స్టాల్స్ ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళంతా? వీళ్ళు దరిదాపులు దగ్గరలో ఉన్న రాజస్థాన్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఇక్కడ కర్ణాటక, ఈ లోకల్ తెలంగాణ నిజామాబాద్ సైడ్ నుంచి ఈ దగ్గర దగ్గర డిస్ట్రిక్ట్లన్నీ. లక్షల మంది వస్తారు, 25 లక్షలు 30 లక్షల మంది వస్తారు. మీరు చూడడానికి హిందూ లాగా ఉన్నారు కదా, మీరు వస్తారా? వస్తాం సార్. నాకు మాట అయిపోయింది, ఆయన మొక్కిన వాళ్ళు వచ్చిన మేడం ఇద్దరు వచ్చిన అయిపోయింది, ఇది వాడుతున్నా బ్రహ్మాండంగా వస్తున్నా సంగట్ల. ఓకే అంతే, నాకేం లేదు. ఇక్కడ చూసిందంటే ఇక్కడ అంతా రాతి కట్టడంతో ఉంటుందండి, చర్చ్ చాలా బాగుంటుంది. సో క్రీస్తు పూర్వం కట్టే చర్చ్ కాబట్టి సో ఎక్సలెంట్.
మీ పేరండి? హర్షిత. హర్షిత. మీరు? సమీత. సమీత. ఎక్కడి నుంచి వచ్చారు? రసూల్పుర బేగంపూర్. ఈ మెదక్కి రావడం ఇదే ఫస్ట్ టైమా, రెగ్యులర్ గా వస్తారా? ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. ఈ మెదక్ చర్చ్ గురించి ఏం విన్నారు, ఎందుకు వచ్చారు? ఇది ఏషియాలో లార్జెస్ట్ చర్చ్ అని విన్నాం, చాలా బాగుంటుందని చూడడానికనే వచ్చాం. మీరు క్రిస్టియన్సా? లేదు, వేరే హిందూస్. హిందూస్. చాలా మంది నేను ఇక్కడ చూస్తున్నాను, క్రిస్టియన్స్ కాని వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అండ్ ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. అంటే సర్వమత సహనం అనేది ఇక్కడ వెల్లివిరుస్తుందని మనం ఖచ్చితంగా చెప్పాలి. నిజంగా ఇలాంటి అట్మాస్ఫియర్ ఉంటే ఎంత బాగుంటుంది. పోచారం జింకల బ్రీడింగ్ సెంటర్ని చూడడానికి వెళ్తున్నాం మనం. ఈ గ్రామం విస్తరాకులు చేయడానికి అది ప్రసిద్ధి చెందింది. ఇష్టాలు కుడతాము, ఇక వ్యవసాయం చేసుకుంటాం. కూర్చుంటే కుట్టి కుడుతామాలి, పెద్ద కష్టమైన పని సార్. కన్స్ట్రక్షన్ టెక్నాలజీ పెరిగినప్పటికి కూడా మనం ఇప్పటి వరకు ఇలాంటి మార్వల్స్ను కట్టిన దాఖలాలు నాకైతే ఇండియాలో కనపడలేదు.